హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి. ఇది విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన దేవీపుత్రుడు సినిమాలోని ఓ పాటకు సంబంధించిన చరణం. సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరం గురించి ఎంతో అందంగా వర్ణిస్తూ ఆ పాటలో ఉంటుంది. పురాణాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఇప్పటికీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ పాటలో వర్ణించిన ద్వారకను చూసే భాగ్యం మాత్రం ఎవరికీ లేకుండా పోయింది. కారణం, ఆ మహానగరం ఇప్పుడు లేకపోవడమే. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇప్పటి అరేబియా సముద్రంలో ప్రళయం వచ్చింది. ఆ సమయంలోనే ద్వారక నగరం మునిగిపోయింది. అసలు ఆ ద్వారకా నగరం మునగడానికి ప్రధానంగా రెండు కారణాలను పురాణాలు చెప్తున్నాయి. ఈ రెండు కూడా శ్రీకృష్ణుడి వల్ల, ఆయన కుమారుడి వల్ల కలిగిన శాపాలే. ఆ శాపాలే ఆ నగరాన్ని ముంచేశాయి, యాదవ జాతిని సమూలంగా నాశనం చేశాయి. ఇంతకీ ఆ శాపాలేంటి? అంత అందమైన నగరం, సుందరమైన నగరం, దేవదేవుడు శ్రీకృష్ణుడు ఏలిన నగరం అసలు ఎందుకు సముద్రంలో మునిగిపోయింది? శ్రీకృష్ణుడు కూడా తప్పించలేని ఆ విపత్తునకు అసలు కారణాలేంటి? సముద్రంలో ద్వారక మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు వంటి విషయాల గురించి మనం కాస్త వివరంగా చెప్పుకుందాం. ముందుగా ఈ ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్లకు వెళ్తే, గాంధారీదేవి ఇచ్చిన శాపం. అన్నీ తానై కురుక్షేత్ర యుద్ధాన్ని శ్రీకృష్ణుడు జరిపించిన సంగతి తెలిసిందే. తలుచుకుంటే యుద్ధాన్ని ఆపి తనదైన శైలిలో మధ్య మార్గం చూపించి కురు పాండవుల మధ్య సయోధ్యను కుదర్చగలడు. కానీ లోక కళ్యాణ నిమిత్తమై కురుక్షేత్ర యుద్ధానికి బీజాలు వేసి ఆపై యుద్ధంలో అర్జునుడి సారథిగా నిలిచి పాండవులను విజయ తీరాలకు చేర్చాడు. మొత్తానికి 18 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిన యుద్ధం దుర్యోధనుడిని భీముడు హతమార్చడంతో ముగిసింది. భీముడి చేతిలో దుర్యోధనుడు మరణించాడన్న సంగతి తెలిసి అంతఃపురంలో ఉన్న తండ్రి ధృతరాష్ట్రుడు, తల్లి గాంధారీదేవి యుద్ధం జరిగిన కురుక్షేత్ర స్థలానికి చేరుకున్నారు. అక్కడ కుమారుల పార్థివ దేహాల ఎదుట ఇద్దరు కన్నీరు మున్నీరుగా విలపించారు. 100 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదే అంటూ శోకించారు. కురుక్షేత్రస్థలికి మహారాజు ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి ఇద్దరూ వచ్చారని పాండవులకు, శ్రీకృష్ణుడికి తెలిసింది. దీంతో వెంటనే అందరూ కలిసి వారిని కలిసేందుకు వచ్చారు. దుఃఖిస్తున్న మహారాజు పాదాలపై పడి ధర్మరాజు నమస్కరించాడు. నాయన అంటూ ధర్మరాజును దగ్గరగా తీసుకున్నాడే కానీ అతని కౌగిల్లో అనురాగం లేదు. భీముడు కూడా ధృతరాష్ట్రుని పాదాలనంటి నమస్కరించాడు. ఎవరు నాయన? అడిగాడు ధృతరాష్ట్రుడు. నేను మహారాజా, భీమసేనుడిని అన్నాడు భీముడు. ఆ మాట వినడంతోనే అతన్ని సంహరించాలన్న కోపంతో ఊగిపోయాడు ధృతరాష్ట్రుడు. రానాయన, దగ్గరగా రా అంటూ పిలిచాడు. భీముడు ఆనందంగా అతన్ని సమీపించబోతుంటే కృష్ణుడు వారించాడు. అవసరార్థం ఎప్పుడో చేయించిన భీముని ఉక్కు ప్రతిమను ధృతరాష్ట్రుడు ముందుంచాడు. ఇదిగో మహారాజా, భీమసేనుడు మీ ముందే ఉన్నాడు అన్నాడు కృష్ణుడు. ఏడి, ఎక్కడ అంటూ ఎదురుగా ఉన్న భీమసేనుడి ప్రతిమను భీముడే అనుకుని గట్టిగా కౌగులించుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎంత గట్టిగా కౌగులించుకున్నాడంటే అంతటి ఉక్కు ప్రతిమ కూడా ధృతరాష్ట్రుడి కౌగులికి ముక్కలు ముక్కలైపోయింది. చూసిన వాళ్ళంతా విస్తుపోయారు, నిశ్చేష్లయ్యారు. ధృతరాష్ట్రుడికి ఓ వరం ఉంది. అతడు అందుడే కానీ అతడి చేతుల్లో పడిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో మిగిలి ఉండరు. 1000 ఏనుగులకు ఉన్నంత శక్తి ఆయన చేతులకు ఉంది. అందుకే ఆ ఉక్కు ప్రతిమ అలా ముక్కలైపోయింది. ఉక్కు బొమ్మను గట్టిగా గౌగులించుకుని ముక్కలు ముక్కలు చేయడంతో ధృతరాష్ట్రుడి మోచేతులు, గుండె రక్తసిద్ధమయ్యాయి. బలాన్నంతా కూడదీసుకుని ప్రయోగించడంతో శరీరంలోని నరాలు కూడా చిట్లినాయి. ముక్కు రంధ్రాల నుంచి రక్తం బొటపొటా కారసాగింది. అయితే అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు ధృతరాష్ట్రుడు. తాను భీమసేనుడిని అంతు చూశానన్న ఆనందంలో ఉన్నాడు. అతన్ని నలిపి నలిపి నుగ్గునుగ్గు చేశాననుకున్నాడు. తన 100 కుమారులని పుట్టన పెట్టుకున్న భీముణ్ణి నిమిషంలో నాశనం చేశాననుకున్నాడు. కానీ అంతలోనే ఎవరికీ అంత చిక్కని విధంగా ఏడవసాగాడు. భీముణ్ణి చేజేతులా చంపేశానని విలపించసాగాడు. ధృతరాష్ట్రుని చూసి శ్రీకృష్ణుడు సన్నగా నవ్వుకున్నాడు. ఏడుస్తున్న ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మహారాజా, భీముడి అంతు చూశాననుకుని నువ్వు దుఃఖించనక్కర్లేదు. నువ్వేమీ భీముడిని చంపలేదు. నీ కౌగుల్లో ఎగిరిపడింది, ముక్కలు ముక్కలయ్యింది భీముడు కాదు, వట్టి బొమ్మ, భీముడి ఉక్కు బొమ్మ. నీ కోపాన్ని గ్రహించి భీముడికి బదులుగా ఆ బొమ్మ పెట్టాను. నీ బలం నాకు తెలుసు. నీ బలిము ముందు భీమసేనుడు ఎందుకు పనికిరాడు, అందుకే ఆ బొమ్మను పెట్టాను. క్రోధావేశంతో రగిలిపోతూ భీముడు నువ్వు చంపాలనుకున్నావు. నీకు ఆ అవకాశాన్ని నేను కలగజేయను. పుత్రశోకంతో ధర్మధర్మాలను విస్మరించి భీముడిని చంపాలనుకున్నావు. నీకు ఇది న్యాయం కాదు.
భీముణ్ణే కాదు మిగిలిన పాండవులందరినీ కూడా సంహరించినా చనిపోయిన నీ కుమారులు తిరిగి రారు. దుర్యోధనుడు ఎలాంటి వాడో నీకు తెలియదనుకోవటం పొరపాటు. నీకన్నీ తెలుసు. తెలిసి తెలిసే ఇంతటి చేరు తెచ్చుకున్నావు. తెలిసి చేసిన దానికి దుఃఖించడం తప్పు. ప్రశాంతిగా ఆలోచించి పాండవులను అక్కున్న చేర్చుకో అంటూ శ్రీకృష్ణుడు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, నువ్వు చెప్పిందంతా నిజమే కృష్ణ. ఒక అక్షరం కూడా పొల్లు లేదందులో. కొడుకులందరూ పోయారన్న బాధలో ఓర్పు నిశించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. ఇక మీదట అలా ప్రవర్తించాను. నీ మాటలతో ఓదార్పు లభించింది. కోపతాపాలు వదులుకుంటున్నాను. పాండవులను ప్రేమిస్తాను, మాటిస్తున్నాను అని అన్నాడు. పాండవులందరినీ ఆశీర్వదించాడు. అందరూ కలిసి మందిరంలో ఉన్న గాంధారీ దేవిని కూడా కలిసి ఆశీస్సులు తీసుకోండి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఆ మాటతో కృష్ణుడితో పాటుగా పాండవులంతా గాంధారీ దేవిని సమీపించారు, నమస్కరించారు. తనను పరామర్శించేందుకు ధర్మరాజు వచ్చాడని తెలుసుకుని కోపాన్ని పట్టలేకపోయింది గాంధారి. అతన్ని శపించేందుకు సిద్ధమైంది. అంతలో వ్యాస మహర్షి వచ్చాడు. గాంధారీ దేవిని వారించాడు. తప్పమ్మ, వద్దొద్దు, శపించొద్దు అన్నాడు. అతన్ని శపించడం అంటే పాపాన్ని మూట కట్టుకోవడమే ఊరుకు అన్నాడు వ్యాసుడు. గుర్తుందా అమ్మ, నీ కొడుకు దుర్యోధనుడు విజయార్థిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ధర్మం గెలుస్తుంది అన్నావు. నువ్వన్నట్టుగానే ధర్మమే గెలిచింది. పాండవులు విజయులయ్యారు. గెలిచారంటే పాండవులు పరమ ధర్మాతులనే అర్థం. అందువల్ల కోపతాపాలు మానుకొని పాండవులని ఆదరించు. పిల్లల్ని తల్లి శపించకూడదమ్మా. పాండవులకు నువ్వు పెద్దమ్మవు, అది గుర్తుపెట్టుకో అన్నాడు వ్యాసుడు. పెద్దమ్మనే కాదనను, కానీ పిల్లల అకృత్యాలు చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. కృష్ణుడి సమక్షంలో నాభి దిగువ ప్రాంతంలో కొట్టి దుర్యోధనుడిని నేల కూల్చాడు భీముడు. ఇది ధర్మమా? గాంధారీదేవి కన్నీటికి అంతు లేకుండా పోయింది. భీముడిని చూశాడు వ్యాసుడు. మాట్లాడనట్టుగా సైగ చేశాడు. దాంతో గాంధారీదేవి ముందు చేతులు కట్టుకుని ఇలా అన్నాడు భీముడు. ధర్మమో అధర్మమో, విపరీత ప్రాణభయం వల్లే దుర్యోధనుడిని ఆ విధంగా నేల కూల్చాను తల్లి. తప్పైతే క్షమించు. ఆనాడు నిండు సభలో తన అంకపీఠం మీద ద్రౌపదిని కూర్చోమని దుర్యోధనుడు తొడగొట్టినప్పుడు ఆ తొడలు తుత్తినీయలు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. నాటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను అంతే తల్లి అన్నాడు భీముడు. దుర్యోధనుడిని చంపడం ప్రతిజ్ఞ అంటున్నాను, ఒప్పుకుంటాను. దుశ్శాసనుని గుండెలు చీల్చి చంపడం, దోషులతో నెత్తులు తాగడం నీకేమైనా భావ్యంగా ఉందా? మనిషివై పుట్టి రాక్షసుడిగా ప్రవర్తించావు కదయ్యా. ముఖాన్ని చేతుల్లో దాచుకొని రోదించింది గాంధారి. దుశ్శాసనుని అలా చంపడం కూడా ప్రతిజ్ఞ తల్లి. అయితే అతని రక్తాన్ని నేనేమీ దోషులతో తాగలేదు, పెదవుతో స్పృశించానంతే. అది కూడా కౌరవసేనను భయకంపితులు చేద్దామనే ఉద్దేశంతో ప్రవర్తించాను. తప్ప అయితే క్షమించు తల్లి అన్నాడు భీముడు. మహారాజు, నేను ఇద్దరము అందులమే కదయ్యా. ఈ అందులకు ఊతకర్రగా ఒక్కడిని కూడా మిగల్చలేక అందరినీ పొట్టన పెట్టుకున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నూరుగురు నీకు శత్రువులేనా? ఒక్కరు కూడా నీకు మంచి మిత్రుడు కాలేకపోయాడా? లేకపోతే ముందు ముందు మీ అన్న ధర్మరాజు పట్టాభిషేకానికి వాడడ్డొస్తాడని ఊహించి అంతం చేసావా? అడిగింది గాంధారి. సమాధానాన్ని భీముడు వెతుక్కుంటుంటే ధర్మరాజు కల్పించుకున్నాడు. అమ్మ, నీ నూరుగురు పుత్రులను చంపించింది నేను. నేనే మహాపాత్మాత్ముని, నా మీద జాలిపడకు, శపించు. బంధుమిత్రులందరినీ కోల్పోయి అనాథులా ఉన్నారు, నాకు తగిన శిక్ష విధించు అంటూ గాంధారీదేవి కాళ్ల మీద పడ్డాడు ధర్మరాజు. కాబోయే మహారాజు కాళ్ల మీద పడటంతో తప్పన్నట్టుగా వెనక జరిగింది గాంధారీదేవి. ఆ జరగడంలో కళ్లకు కట్టుకున్న గుడ్డ కొంచెం చెదిరింది. అప్పుడు గాంధారీదేవి చూపు ధర్మరాజు పాదాలపై పడింది. అంతే, ధర్మరాజు పాదాలు అంటుకుంటున్నాయి. అది చూసి భీమార్జున నకల సహదేవులు దూరంగా తొలగిపోయారు. కృష్ణుడు ఆందోళన చెంది ధర్మరాజును సమీపించాడు. వెనక్కి లాగాడు అతన్ని. దగ్గరగా ఉన్న జలపాత్రను అందుకుని ధర్మరాజు కాళ్ల మీద నీరు కుమ్మరించాడు. మంటలు ఆరిపోయాయి. తమ్ముళ్ళంతా దగ్గరకొచ్చారు. కందిన అన్నగారి పాదాలను చూసి ఆశ్చర్యపోయారు. నోట మాట ఎవరికీ రాలేదు. అంతలో తన లోలోపల ఆగ్రహాన్ని నిగ్రహించుకుందేమో గాంధారీదేవి పాండవులతో ఇలా అన్నది, వెళ్ళి మీ తల్లిని కుంతీదేవిని కలిసి రండి అని అన్నది. ఆ మాట అనడమే ఆలస్యం. అక్కడి నుంచి పరుగులాంటి నడకతో కుంతీదేవిని సమీపించారు పాండవులు. కృష్ణుడి వచ్చాడా? అడిగింది గాంధారి. ఇక్కడే ఉన్నానమ్మా అంటూ దగ్గరకొచ్చాడు కృష్ణుడు. అతని చేతిని అందుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది గాంధారి. యుద్ధంలో పిల్లలను కోల్పోయిన ద్రౌపది బాధపడుతుందని నీకు తెలుసు కదా కృష్ణ. ఆమెలాగానే నా కోడళ్ళందరూ విలపిస్తున్నారు. కౌరవ వంశంలో మెట్టిన స్త్రీలంతా అలా ఆక్రోశిస్తుంటే తట్టుకుని నిలబడగల ధైర్యం నాకు లేవు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శల్యుడు, శకిని, సైంధవుడు, ద్రోణాచార్యుడు, వీరాభిమన్యుడు, భీష్ముడు, వారు వీరనే కాదు మహామహా యోధులంతా నేల కొరిగిపోయారంటే ఎందుకో చెప్పలేను. భయంగా ఉందయ్యా. మహామహులతో యుద్ధం చేసి నువ్వు, నీ తమ్ముడు సాత్యకి, పాండవులు ఐదుగురు ప్రాణాలు దక్కించుకున్నారంటే చిత్రంగా ఉంది. సంధి విఫలమైనప్పుడు నువ్వన్న మాటలన్నీ నిజమయ్యాయి. నువ్వు చెప్పినట్టుగానే అన్నీ జరిగాయి కృష్ణ, అన్నీ జరిగాయి అన్నది గాంధారి. దీర్ఘంగా నిట్టూర్చింది. పట్టరాని ఆవేశంలో ఉందామె, గమనించాడు కృష్ణుడు. భయం భయంగా చూశాడు ఆమెను. తన చేతిలో ఉన్న కృష్ణుడు చేతిని విసిరి కొట్టింది గాంధారి. ఆవేశంలో ఇలా అన్నది, కృష్ణ, కౌరవులు పాండవేయులు కలహాన్ని కాలు దువ్వుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావే కానీ వద్దని వారించలేకపోయావు.
దుర్యోధనుడిని బంధుపుత్ర మిత్రాదులతో నిశ్శేషంగా నిర్మూలించాలనుకున్నావు, నిర్మూలించావు. అపార చతురంగ బలాలతో పాటు అనేక మంది రాజుల మృతికి కారకుడవై ఎలాగైతేనేం నీ సంకల్పం నెరవేర్చుకున్నావు. ఇందుకు తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి. త్వరలోనే నువ్వు అది అనుభవిస్తావు. నేనే గనక మహాప్రతివర్తన అయిన ఉంటే నా మాటలు వృధా కావు, నా శాపం ఫలించి తీరుతుంది. అన్నదమ్ముల బిడ్డల్లో అసూయలు కల్పించి విద్వేషాలు రేపి ఎలాగైతే వారి అంతు చూశావో అలాగే నీ వంశంలో కూడా పరస్పరం వైరం చెలరేగి ఒకరితో ఒకరు కలహించుకుని నిరసిస్తారు. నేటికి 36వ సంవత్సరంలో దిక్కు ముక్కు లేక నువ్వు కూడా మరణిస్తావు. మేమిప్పుడు భర్తల కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం ఎలా అయితే విలపిస్తున్నామో అలాగే నీ అంతఃపుర కాంతలు కూడా విలపిస్తారు. తప్పది, ఇది జరిగి తీరుతుంది అని శపించింది. ఆ సమయంలో కృష్ణుడు నిశ్చలంగా, అవును జరిగి తీరుతుంది, తప్పదు అని అలా ఉండిపోయాడు. కళ్ళు మూసుకొని భవిష్యత్తును ఊహించసాగాడు. ఆ తర్వాత తేరుకొని, తల్లి నీకంటే ముందే యాదవ జాతికి మునీశ్వరుల శాపం ఉన్నది, ఇప్పుడు నీ శాపం. ఈ రెండు శాపాలతో యదువంశం సర్వనాశనం కాక తప్పదు. దేవతలు కూడా నిర్మూలించలేని యదువంశాన్ని యాదవ వీరులు తమలో తామే కలహించుకుని నాశనం చేస్తారు, తప్పదు అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు తన మాటల్లో గాంధారీదేవితో మునీశ్వరులు ఇచ్చిన శాపం గురించి చెప్పాడు. ఇంతకీ ఆ శాపం ఏంటి, ఎందువల్ల వచ్చింది, శ్రీకృష్ణుడి కుమారుడు వల్ల జరిగిన ఘోర తప్పిదం ఏంటి, దానివల్ల వచ్చిన అరిష్టం ఏంటి, ద్వారక మునకకు, యాదవుల మధ్య కలహానికి, శ్రీకృష్ణుడి నిర్యాణానికి అంటే మరణానికి ఎలా దారితీసింది అనే విషయాలను మరో వీడియోలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.